చేతులు కాళ్ళు తిమ్మిర్లకి చాలా కారణాలు ఉంటాయండి, కానీ బై మోస్ట్ కామన్ కాజ్ న్యూరోపతి అండి. నమస్తే, నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెండీ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్, విజయవాడ. ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ చాలా కామన్ అండి. మన ఓపీలో దాదాపు 20% మంది కంప్లైంట్తో సఫర్ అవుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు చేతులు కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయి, నిద్ర పడటం లేదు, నడుస్తుంటే చెప్పులు జారిపోతూ ఉన్నాయి, చేతిలో వస్తువులు జారిపోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. చేతులు కాళ్ళు తిమ్మిర్లకి చాలా కారణాలు ఉంటాయండి, కానీ బై మోస్ట్ కామన్ కాజ్ న్యూరోపతి అండి. ఈ న్యూరోపతి అంటే తెలుసుకుందామండి. నాడీ వ్యవస్థ మనం చూస్తే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనే రెండు భాగాలుగా విడదీసి ఉంటుంది. బ్రాడ్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడు అను వెన్నుపాము, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే మన పెరిఫెరీలో ఉండే సెన్సరీ ఆర్గాన్స్, అంటే స్పర్శకు సంబంధించిన ఆర్గాన్స్ మరియు కండరాలని కలుపుతూ సన్నని తీగల్లాంటి నరాలు ఉంటాయండి, వీటిని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఏదైనా ఒక కారణం చేత ఈ పెరిఫెరల్ నర్వస్ ఎఫెక్ట్ అయిపోతే వీటిని మనం న్యూరోపతి అంటాం. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవడానికి గల కారణాలు మనం చూస్తే, వాటిలో మోస్ట్ కామన్గా మనం చూసే ట్రీటబుల్ కాజెస్ గురించి ముందరగా నేను చెప్తాను. అందులో విటమిన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీలో ఎస్పెషల్లీ బీ ట్వెల్వ్ డెఫిషియన్సీలో వల్ల మనకి కాళ్ళు చెప్పులు జారిపోవటం, కాళ్ళు మొద్దు బారిపోయినట్టు ఉండటం, దాంతోపాటు నడుస్తుంటే ఏదో దూది పింజల మీద నడిచినట్టు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా మంది వెజిటేరియన్స్లో మనం చూసే ఒక సమస్య అండి. వీళ్ళు నాన్ వెజ్ తీసుకోరు కాబట్టి వీళ్ళు బీ12 డెఫిషియన్సీ ఉంటుంది. ఈ చిన్న చిన్న టెస్టుల ద్వారా వాళ్ళ బీ12 డెఫిషియన్సీ మనం నిర్ధారించి ఒక కోర్స్ లాగా ఇంజెక్షన్స్, అప్ టు 1 ఇయర్ మనం ఇంజెక్షన్స్ పెడితే కనుక వాళ్ళకున్న సమస్య కంప్లీట్గా తగ్గుతుంటుంది. ఇంకోటి బీ1 డెఫిషియన్సీ, ఇది మోస్ట్ కామన్గా మనం ఎవరైతే సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా ఉంటారో, ఏదైనా కారణం చేత వాళ్ళకి వాంతులు అవి తిండి తినకుండా వస్తారు చూడండి, వాళ్ళ మనం చూస్తాం. దాంతోపాటు ఆల్కహాలిక్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ బీ1 డెఫిషియన్సీ వల్ల మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, దాంతోపాటు కాళ్ళు చేతులు తిమ్మిర్లు నుంచుంటే పడిపోయినట్టు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ అండి. కేవలం మనం వాళ్ళకున్న కారణం మనం విశ్లేషించి బీ1 రీప్లేస్మెంట్ కనుక ఇస్తే కనుక వాళ్ళు కంప్లీట్గా రికవర్ అవడం అనేది జరుగుతుంది. ఇంకోటి మోస్ట్ టాక్సిన్స్ మనం చూస్తే ఆల్కహాల్, ఇంకోటి మన వేరే విలేజెస్ నుంచి వచ్చే పేషెంట్స్ ఎస్పెషల్లీ ఫార్మర్స్లో చూస్తూ ఉంటాం. ఆర్గనోఫాస్ఫరస్ అంటే పురుగు మందులు కొడతా ఉంటారు చూడండి, వాళ్ళలో వచ్చే న్యూరోపతి. టాక్సిన్స్లో మోస్ట్ కామన్ టాక్సిన్ వచ్చేది ఆల్కహాల్. ఆల్కహాల్ తాగే వాళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవటం, ఈ ఆల్కహాల్లో ఉండే ఉత్ప్రేరకాల వల్ల నరాలు సన్నబడటం, దాంతోపాటు బీ1 డెఫిషియన్సీ ఉండటం వల్ల వీళ్ళలో న్యూరోపతి వస్తుంది. ఇంకోటి ఆర్గనోఫాస్ఫరస్, ఇది దీర్ఘకాలికంగా వస్తుంది. అంటే ఎవరైతే ఒక 5-6 సంవత్సరాలుగా ప్రాపర్ ప్రొటెక్షన్ లేకుండా పురుగు మందులు కొడతా ఉంటారో, ఆ టాక్సిన్ వల్ల డైరెక్ట్గా నరాలు కండరాలకి సంబంధించిన సన్నని గ్యాప్ జంక్షన్స్ అనేవి ఉంటాయి, ఎఫెక్ట్ అయిపోతే దానివల్ల కండరాలు సన్నబడటం, నరం సన్నబడటం, దాంతోపాటు తిమ్మిర్లు రావటం, తర్వాత వాళ్ళు చేసే పని చేయకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఇది విశ్లేషించి వాళ్ళు ప్రాపర్ ప్రొటెక్షన్ కనుక ఇస్తే కనుక చాలా మటుకు రికవరీ అనేది అవకాశం ఉంటుంది. ఇంకోటి డ్రగ్స్ అండ్ మోస్ట్ కామన్గా కొన్ని యాంటీబయాటిక్స్ చాలామంది వస్తూ ఉంటారు. ఒక వీరోచన అవ్వంగలోనే, వాంతి అవ్వంగలోనే కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, ఎస్పెషల్లీ అందులో కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, వాటి వల్ల కూడా మనకి న్యూరోపతి వస్తుంది. సో వాటికి మనం స్పెసిఫిక్గా కాజ్ ఐడెంటిఫై చేసి ఆ మందు కనుక మనం తీసేస్తే కనుక వాళ్ళ కొన్ని న్యూరోపతి రికవర్ అవుతుంది. ఇంకోటి చాలాసార్లు మనం చూసేది హెచ్ఐవి డ్రగ్స్, అంటే హెచ్ఐవి సఫర్ అయ్యే పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ యాంటీ రిట్రోవైరల్ థెరపీలో కొన్ని రకాలైన థెరపీ వల్ల కూడా వాళ్ళకి న్యూరోపతి అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి మనం మోస్ట్ కామన్గా క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తుంటాం, వీళ్ళలో కూడా సిస్ప్లాటిన్, పాసిలిటెక్సల్ అనే డ్రగ్స్ ఉంటాయి, వీళ్ళ వల్ల కూడా న్యూరోపతి వచ్చి నడవలేకుండా పోతూ ఉంటారు. సో వాళ్ళ థెరపీలో చిన్న చిన్న మాడిఫికేషన్స్ కనుక మనం చేయగలిగితే వాళ్ళు దీని నుంచి రికవర్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకో మోస్ట్ కామన్ కాజ్ రోగ నిరోధక శక్తిలో ఇబ్బంది వల్ల వచ్చే న్యూరోపతి అని దీన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. మోస్ట్ కామన్గా జ్వరం వచ్చాక కాళ్ళు చేతులు పట్టు కోల్పోవటం, తిమ్మిర్లు రావటం, మనిషి నడవలేకపోవటం అనేది, 1000 మందికి జ్వరం వస్తే వాళ్ళలో ఒకళ్ళకి ఈ రుగ్మత అనేది వస్తూ ఉంటుంది. దీన్ని ఏఐడిపి అంటాం, ఆర్ జీబీఎస్ అంటాం. సో దీన్ని ప్రాపర్గా మనం ఐడెంటిఫై చేసి దానికి స్పెసిఫిక్గా మనం థెరపీ ఇస్తే ఇది కంప్లీట్లీ రికవరబుల్ సిచ్యువేషన్. ఇంకొకరికి దీర్ఘకాలంగా నరాలు అనేవి సన్నబడతా ఉంటాయి, వీళ్ళకి అసోసియేటెడ్గా రోగ నిరోధక శక్తిలో ఇబ్బంది వల్ల రొమటైడ్ ఆర్థరైటిస్ అవ్వాలండి, ఎస్ఎల్ఈ అనే ఒక డిసీజ్ వల్ల కూడా వీళ్ళకి ఈ నరాలు అనేది ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. స్పెసిఫిక్గా వాళ్ళ అండర్లయింగ్ కాజ్ చూసి వాళ్ళ ఆటోఇమ్యూన్ డిజార్డర్ కనుక మనం క్యూర్ చేయగలిగితే వాళ్ళ న్యూరోపతి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా మోస్ట్ కామన్ అంటే వెరీ రేర్ కాజెస్, అంటే ఇది వంశ పారంపర్యతన వస్తూ ఉంటుంది, వీటిని జెనెటిక్ మీడియేటర్, ఇన్హెరిటెడ్ న్యూరోపతీస్ అంటూ ఉంటాం. ఇవి సరిగ్గా నిర్ధారించి వాళ్ళ కారణం ఏంటనేది చూసి
చూసి, దాంతోపాటు ఏమన్నా డెఫిషియన్సీ ఉందో చూసి రీప్లేస్ చేస్తే మాత్రం వాళ్ళ న్యూరోపతిని చాలా మటుకు కంట్రోల్ చేయగలుగుతాం. కానీ కంప్లీట్గా క్యూర్ అనేది ఈ ఇన్హెరిటెడ్ న్యూరోపతీస్లో ఉండదండి. ఈ న్యూరోపతి ఎలా నిర్ధారిస్తారు, ఎటువంటి పరీక్షలు చేస్తారు అనేది కూడా కామన్గా మన పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. మోస్ట్ కామన్గా న్యూరోపతి మనకి ఓ పేషెంట్ని చూడంలోనే ఇది డీమైలినేటింగ్ యాక్సోనల అనేది డిటర్మైన్ చేయడానికి, లేకపోతే ఫోకల్ న్యూరోపతి అంటే కేవలం ఒక చేతిలోనే సింప్టమ్స్ ఉంటాం, లేకపోతే ఒక కాల్లోనే సింప్టమ్స్ ఉంటాం అనేది చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. వీటికి నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది చేస్తారు. అంటే ఎలాగైతే బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి మనం ఎంఆర్ఐ ఇవి చేస్తామో, పెరిఫెరల్ నర్వ్స్కి నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది చేస్తారు. ఇది కరెంట్ ఇచ్చి సరిగ్గా సప్లై అవుతుందా, ఎక్కడైనా ఇంటర్మీడియంట్గా దీనికి అబ్స్ట్రక్షన్ ఉందా అన్న దాన్ని బట్టి ఇది డీమైలినేటింగ్ యాక్సోనల అనేది డిటర్మైన్ చేసి దాని స్పెసిఫిక్గా దాని కారణాలు విశ్లేషించి థెరపీ చేస్తారండి. ఇంకోటి మనం ఇందాక మాట్లాడుకున్న కొన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ లైక్ ఐరన్ డెఫిషియన్సీ కానీ, బీటోల్ డెఫిషియన్సీ కానీ, బీ1 డెఫిషియన్సీ కానీ, హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇవి చూసి దాంట్లో ఏ డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం అనేది చేస్తారు. ఇన్ని చేసినా కూడా కొంతమందికి నిర్ధారణ అనేది జరగదు. వాళ్ళకి స్కిన్ బయాప్సీ కానీ అంటే స్పెరిఫెరల్ స్కిన్ బయాప్సీ కానీ, లేకపోతే నర్వ్ బయాప్సీ కానీ చేసి స్పెసిఫిక్గా దానికి కారణం అంటే అనేది విశ్లేషిస్తారు. వాస్కులైటిసా, లేకపోతే ఇవి జెనెటిక్ మీడియేటెడ్ డిజార్డర్సా అనేది తెలుస్తారు. ఎన్ని పరీక్షలు చేసినా సరే ఒక 20% ఎటువంటి నిర్ధారణ అనేది జరగదు. ఒక 80% మాత్రం ఏదో కారణం కనపడుతుంది మనకి, దాని స్పెసిఫిక్ కారణం బట్టి ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక 20% మాత్రం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తారండి. సో ఎలా మనం మామూలుగా ఉన్నవాళ్ళు ఎలా ఈ న్యూరోపతిని మనం నివారించవచ్చు అనేది కూడా చూడొచ్చండి. ఒకటి ప్రాపర్ ఎక్సర్సైజ్, డైలీ ఎక్సర్సైజ్ చేయటం, హెల్తీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్. ఇప్పుడు చూసాం మనం ఫాస్ట్ లైఫ్లో చాలాసార్లు మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోం, బయటకు వచ్చినప్పుడు ఈ జంక్ ఫుడ్ ఎస్పెషల్లీ బర్గర్స్ అని, పిజ్జాస్ అని, కూల్ డ్రింక్స్ అని ఇవి తీసుకున్నాం. దీనివల్ల షుగర్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కూడా ఏదైనా మనకి జెనెటిక్ ప్రొపెన్సిటీ కనుక ఉంటే కనుక షుగర్స్ కానీ ప్రెసిపిటేట్ అయ్యి దానివల్ల సెకండరీగా మనకు న్యూరోపతి అనేది జరుగుతుంది. ఇంకోటి బ్యాలెన్స్డ్ డైట్స్ లైక్ బీన్స్, ఫిష్, యాడిక్యువేట్ B12, B1, ఐరన్ ఇట్లాంటివి ఉండే ఫుడ్ మనం బ్యాలెన్స్డ్గా తీసుకుంటే కనుక ప్రాపర్గా మన న్యూరోపతి అనేది నివారించగలుగుతామండి. సో చేతులు కాళ్ళు తిమ్మిర్లకి చాలా కారణాలు ఉన్నా సరే న్యూరోపతి అనేది మోస్ట్ కామన్ అండి. దాని స్పెసిఫిక్గా మనం కారణం చూసి ట్రీట్మెంట్ అనేది మనం చేయగలిగితే చాలా మటుకి వాళ్ళకున్న రుగ్మత తగ్గించడం, లేకపోతే కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది జరుగుతుంది అండి. థ్యాంక్ యూ.